పత్రికల ద్వారా పెద్ద కూడా కానీ చేస్తాం. అలాగే విత్తన రూపము ఇప్పుడు మనకి కాన్సెప్ట్ మార్చింది సార్. విత్తన రూపంలో మనం గుణకారాలు చెప్తుంది. విత్తన రూపంలో ఎలా ఇరవై మూడు రేటు అనుకుంటున్నాం సార్. తర్వాత మళ్ళీ ఇరవై మూడు రెండు సార్లు వేసుకోవాలని కాన్సెప్ట్. అప్పుడు రెండు సార్లు ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ రెండు కలిపి కలిపితే నలభై ఆరు వస్తుంది సార్. ఈ విధంగా విత్తన రూపానికి ధనాదర్శ అలాగే పోషకతత్వం ఉపయోగించి మనం ఏ విధంగా పిల్లవాడికి ఎక్కడో ఈజీగా చెప్పచ్చు. ఇది మూడో ఐటమ్ వస్తుంది సార్. వేళ్ళ మీద ఉన్నాయి ఈ సింబల్స్ బట్టి మనం మూడో ఐటమ్ ఈజీగా చెప్పచ్చు. తొమ్మిదో ఐటమ్ ఇలా చెప్పచ్చు సార్ ఈజీగా ఈ విధంగా. అలాగే మనం పది తొమ్మిదిలో మనం లోయర్ క్లాసెస్ వాడికి ఎక్కలు చెప్పేటప్పుడు ఇలా మనం బండిల్లా చేసిన పదో ఎక్కలు చెప్పినట్టే పది పోసలు అలా కలుపు దాన్ని తయారు చేసుకున్నట్లయితే వాడికి ఒక్కొక్కటి ఇలా పెట్టేసి మనం ఈజీగా వాటిని ఐడెంటిఫై చేయొచ్చు. అలాగే ఇంటి పేరు సార్ అనుకోండి ఇది ఎనిమిది ఎనిమిది రెండు ఎంత అన్నప్పుడు మనకి ఎలాగో ఆన్సర్ వస్తుంది సార్. ఇలాంటివి కూడా వర్క్ ఈజీ అది ఎక్సెల్స్ వస్తుంది అన్నమాట. మెయిన్ సార్ కాన్సెప్ట్ ఏంటంటే లో కాస్ట్ పెట్టుకొని మనము ఎక్కడ ఈజీగా జస్ట్ ఎక్సెల్స్ ఇది ఇది కేసు తీసుకున్నాం అనుకోండి సార్. మనం కేసు తీసుకుంటే దీని నుంచి మనం ఎక్కడ చెప్పవచ్చు. ఇలా గింజలు వేయించి చిన్న గింజలు వేసుకుంటే మనం ఎక్కడ చెప్పాలి. లేదు అంటే ఎక్కడ చెప్పడానికి కంపల్సరీ ఇలా కేసు తీసుకుని మనం అందులో మూడో ఇంట్లో చెప్పాలనుకుంటుంది. మూడో గుట్ల మూడు మూడు రెండు ఆరు ఇలా కనుక వాళ్ళకి ఐడెంటిటీ స్టార్టింగ్లో చెప్పేటప్పుడు మనకి కాన్సెప్ట్ అయితేనే వాళ్ళకి చాలా తొందరగా అర్థమవుతుంది కాన్సెప్ట్ అర్థమవుతుంది. అలాగే దీనికి ఉపయోగించుకోవడానికి ఎగ్ కేస్ కూడా మనం ఉపయోగించాం. దీని గురించి ఆరోగ్యంగా చెప్పచ్చు అదనంగా చెప్పచ్చు. అలాగే రావతన సందర్భాన్ని వాడికి చాలా ఈజీగా తినేస్తాము. జస్ట్ వచ్చిన గురించి ఈ కేసు మనం చేయగలుగుతాయి కాబట్టి పిల్లలకి ఈ కాన్సెప్ట్లో మనకి తక్కువ వాళ్ళు వచ్చేస్తుంది. అందుకే ఇలాంటి గేమ్ షోస్ నాకు ఇది కూడా నేపియర్ పట్టుకోవాలి. అలాగే మనం